మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. పరభాష చిత్రాలు అక్కడ హిట్ అయితే చాలు, ఇప్పుడు మిగతా భాషల్లోకి రోజుల్లో రీమేక్ అయిపోతున్నాయి. ఇప్పటికే మన హీరోలు కూడా పరభాషలో హిట్ మూవీస్ ని తెలుగులోకి రీమేక్ చేశారు. ఇందులో కొందరు మాత్రమే సక్సెస్ అయితే చాలా మంది ఫ్లాప్ అయ్యారు. ఒకప్పుడు సీనియర్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ వరుసగా రీమేక్ సినిమాలు చేస్తూ సేఫ్ జోన్ లో వరుసగా సూపర్ హిట్లను అందుకునేవాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఆ వారసత్వాన్ని అందుకున్నాడు. ఇప్పటి యంగ్ జనరేషన్ టాప్ హీరోలో ఎన్టీఆర్ నరసింహుడితో, ప్రభాస్ యోగితో, రామ్ చరణ్ తుఫాన్తో రీమేక్ ఫ్లాప్స్ ని అందుకున్నారు. కానీ ఓ ఇద్దరు హీరోలు మాత్రం ఈ రీమేక్ సినిమాలకు చాలా దూరంగా ఉంటున్నారు. ఆ ఇద్దరు హీరోలు మరెవరో కాదు, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. మహేష్ రీమేక్ సినిమాలను డైరెక్ట్ గానే చేయను అని అనౌన్స్ చేయగా అల్లు అర్జున్ ఇప్పటి వరకు ఎందుకనో రీమేక్ పై తన అభిప్రాయాన్ని చెప్పలేదు. దాంతో ఈ యంగ్ జనరేషన్ లో ఈ ఇద్దరు మాత్రమే రీమేక్లకు దూరంగా ఉంటూ తమ మార్క్ ని నిలబెట్టుకుంటున్నారు. సో ఏదేమైనా వీరిద్దరి కమిట్మెంట్ ని మెచ్చుకుని తీరాల్సిందే.